1995 నాటి పాలనలా ఇప్పుడు కూడా రాజకీయ గవర్నర్స్ ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. పార్టీ కోసం త్యాగం చేసిన శ్రేణులకు న్యాయం చేస్తూనే సమర్థ పాలన అందిస్తామన్నారు. రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇది మొన్న జరిగింది ఎన్నికలే కాదు, ఒక రాక్షసుడితో ఒక మామూలు విషయం కాదు. అది యుద్ధం అంటామా లేకపోతే దాన్ని ఏమనాలనో కూడా వర్ణించడానికి కూడా వీలు కానటువంటి ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉంటారని కానీ ఇలాంటి వాళ్లతో మనం పోరాడవలసి వస్తుందని కానీ ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యక్తులు కూడా వస్తారని మనం ఎప్పుడూ ఊహించలేదు. ఐదేళ్ళు ఎన్ని కష్టాలంటే ఇప్పటికి కూడా మర్చిపోలేకపోతున్నాయి. పార్టీ ఆఫీసులో కూర్చొని రాత్రి అంబగుళ్ళు కష్టపడ్డాం. వేధింపులు, కేసులు, దాడులు, అరెస్టులు, హత్యా రాజకీయాలు ఒకటి కాదు, కూర్చుంటే కేసు, లేస్తే కేసు, ఇవన్నీ పెట్టి ఊరు ఊరు తిప్పడం ఒకరిని కాదు, నాయకులు అందరినీ కూడా వేధించే పరిస్థితికి వచ్చారు. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా వెనక్కి తగ్గలేదు, ఒక్కరు కూడా జెండా కిందన పడేసే పరిస్థితి లేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నా, మొన్న ఎన్నికల్లో గెలుపు కార్యకర్తల విజయం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. వాళ్ళ త్యాగం కూడా ఒక పక్క రాజకీయంగా నష్టపోయినా లేకుంటే రాజకీయంగా త్యాగాలు చేసిన వ్యక్తుల్ని కాపాడుకోవడం ఒక బాధ్యత. అదే సమయంలో మనల్ని నమ్మిన ప్రజానీకానికి మెరుగైన జీవన ప్రమాణాలు కానీ మెరుగైన సేవలు అందించడం రెండో బాధ్యత. ఈ రెండు కూడా మన మీద ఉన్నాయి. ఇప్పుడు చాలామంది కనిపిస్తుంది సీఎం గారు అందుబాటులో లేరు లేకుంటే పార్టీ అధ్యక్షుడు అందుబాటులో లేరని. కానీ నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను 95 సిబిఎన్ తప్ప 2014 సిబిఎన్ కాదని మీ అందరికీ చాలా స్పష్టంగా చెప్పాను. 95 సిబిఎన్ అంటే పార్టీని, గవర్నమెంట్ని సమర్థవంతంగా నడిపించాం. అప్పుడు నాయకులు కార్యకర్తల్లో కూడా మనోధైర్యం ఇవ్వడమే కాకుండా కార్యకర్తలు నాయకులు ఒక విలువలతో కూడిన రాజకీయం చేశాం. అదే సమయంలో గవర్నమెంట్ కూడా ఆఫీసర్స్కు ఒక డైరెక్షన్ ఇస్తే చేయకపోతే యాక్షన్లు తీసుకున్నాం. డెఫినెట్గా రాజకీయ గవర్నెన్స్ ఉంటుంది. ఎవరైనా సరే రాజకీయ ముసుగులో తప్పులు చేసి మళ్ళా తప్పులు చేయాలనుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు.